మనం సినిమాల్లోనూ టీవీల్లోనూ పల్లెటూరు గురించి చాలా వీడియోలు అయితే చూస్తుంటాం, కానీ పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనిపించే గ్రామం ఏదైనా ఉందంటే అదేనండి ములకల లంకనే గ్రామం. అసలు పల్లెటూరుకి పెట్టింది పేరు ఈ ములకల లంకనే గ్రామం. ఆ గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఓకే, ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం అనే మండలంలో గల ములకల లంక అనే విలేజ్ చూడడానికి వెళ్తున్నాం అండి. అసలు ఈ ములకల లంక అనే విలేజ్ చూడడానికి కారణం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ములకల లంక అనే గ్రామం మన రాజమండ్రికి 12 కిలోమీటర్లలో గల సీతానగరం అనే మండలంలో బొబ్బిల్ లంక అనే గ్రామానికి సమీపంలో ఉందండి ఈ ములకల లంక అనే గ్రామం. కానీ ఈ గ్రామం చుట్టూ గోదావరి, మధ్యలో ఒక ఐలాండ్లా ఉంటుందంట ఈ ములకల లంక అనే గ్రామం. కానీ సమ్మర్ అంటే వేసవికాలంలో 3 నెలల్లో ఈ గోదావరికి వీళ్ళు అయితే రోడ్డు వేసుకుంటారంటండి గోదావరిని పూడ్చుకుని. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత అయితే ఈ ములకల లంక అనే గ్రామానికి వెళ్ళడానికి ఓన్లీ పడవలపై మాత్రమే వెళ్ళాలంటండి. ఓన్లీ 3 నెలలు మాత్రమే ఈ గోదావరికి రోడ్డు వేసుకుంటారంట. అసలు గోదావరికి రోడ్డు ఏ విధంగా వేసుకుంటారు ఒకసారి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను తూర్పుగోదావరి జిల్లా బొబ్బిల్ లంక అనే విలేజ్లో ఉన్నానండి. ఇక్కడి నుంచి గోదావరి ఒక పాయ అయితే ఇటువైపు వెళ్ళింది. అంటే మహారాష్ట్ర నుంచి బయలుదేరిన గోదావరి నది ప్రవహిస్తూ మన రాజమండ్రి వద్ద వస్తుంది చూసారా, అదే గోదావరి నది అండి ఇది. ఇక్కడ ఈ గోదావరి నది అవతలకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ములకల లంక అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి కూడా ఎటువంటి బ్రిడ్జ్ సౌకర్యాలు అయితే ఏమీ లేవండి. ఒక పడవపై మాత్రమే జర్నీ చేయాలి. అవతలకి వెళ్ళిన తర్వాత ఈ ములకల లంక అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో అయితే మీకు చెప్తాను. ఒకసారి అయితే చూద్దామండి. ఇన్ని సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ చేయించుకోలేదు మీరు? ప్రవాహం ఎక్కువ ఉంటుందేమండి ఇక్కడ, బాగా ఎక్కువ ఉంటుంది. అక్కడ చూడండి, అది రోడ్డు కింద ఉంది, రోడ్డు అది. అది ఎండాకాలంలో రోడ్డు ఉంటుందా, అప్పుడు గోదావరి అంత రాదండి. రోడ్డు వేస్తారా? మనమైతే ఈ ములకల లంక అనే గ్రామానికి ఈ పడవపై మాత్రమే అవతల వైపుకి వెళ్ళాలండి. యాక్చువల్గా అయితే సమ్మర్లో అయితే దీనికైతే ఈ గోదావరిని పూర్తి చేస్తారంట. వాళ్ళు అయితే రోడ్డు వేసుకుంటారంట సమ్మర్ టైంలో, వేసవికాలం వచ్చేటప్పటికి మొత్తం పూర్తి చేస్తారంట ఈ గోదావరిని. కానీ వేసవికాలం 3 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం గోదావరి ప్రవాహం ఎక్కువ అవడంతో ఈ ప్లేస్ అంతా మొత్తం పడవపై మాత్రమే అవతల వైపుకి వెళ్ళాలి. అయితే వచ్చేసామండి ఈ ములకల లంక అనే గ్రామానికి. ఏంటండి కాయగూరల వంకాయల తెల్లంకాయల? ఏ బాగున్నాయి.
వంకాయలు తెల్ల వంకాయలు ములకల లంకలో పడిన వంకాయలు అన్నమాట. క్లాస్ అయిన వంకాయలు వీళ్ళకైతే బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ పడవ మీద మాత్రం తీసుకెళ్తారు వీళ్ళైతే. బ్రిడ్జి ఉంటుంది కష్టపడరు వీళ్ళు మనమైతే ఈ ములకల లంక అనే గ్రామానికి పడపై వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద అయితే చిన్న విగ్రహం కూడా ఉంది. ఒకసారి అయితే ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మొత్తం అంతా పంట పొలాలు, ఒకవైపు గుడి ఏదో అంటే పూజలు చేస్తున్నారు. మరి ఈ రోజు అయితే నేను వచ్చిన రోజుని ఇక్కడ లాంగ్లో కనిపిస్తుంది చూసారా, అదేనండి గోదావరికి రోడ్డు వేసే ప్లేస్ ఇదేనటండి. అక్కడ లాంగ్లో కనిపిస్తుంది చూసారా ప్రవాహం, దానికైతే ఇలా అయితే సమ్మర్ 3 మంత్స్ని రోడ్డు వేసుకుంటారంట. సమ్మర్ అయిపోతే మాత్రం మొత్తం అంతా గోదావరి ప్రవహిస్తుందంటండి. ఒకసారి అయితే మనం ఈ గ్రామం ఏ విధంగా ఉందో ముందుకెళ్ళి మీకు అంతా చూపిస్తాను. ఒకసారి అయితే మనం ముందుకెళ్దాం. ఓకే, ఈ ములకల్లంక అనే గ్రామం స్టార్టింగ్లోనే పంట పొలాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మొత్తం అంతా. మనమైతే ఈ రోడ్డు ఉంది కదండి సిమెంట్ రోడ్డు, ముందుకెళ్దాం. లోపలైతే గ్రామం ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ గ్రామం ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తాను. ముందుకెళ్దామండి మనమైతే. ఊరు ఎంత దూరం ఉంటుందండి? ఇంకానే అయిపోయిందా? 3 వీధులు దాటొచ్చినట్టు ఉండదా? అందరు ఉంటారండి ఇక్కడ మాక్సిమం చౌదరీస్ కాపులు ఉంటారు. 680 ఓటింగ్. ఓకే అండి. ఓకే, బీసీలో ఒక పాప ఒక 5 ఫ్యామిలీ అంటే అవతల ఉన్న చూడండి మీరు, అవతల ఆ ఊరంతా ఇక్కడ ఉంది. అందరు ఉంటున్నారండి ఇక్కడ హౌస్ ఉన్న ఒకటి రెండు కార్యం. ఓకే సార్, చూసేస్తాం. ఈ హౌస్ చూడండి చాలా బాగుంది. పూర్వం సినిమాల్లో చూసుంటాం మనం ఇటువంటి హౌసెస్ అయితేనే. ములకల్ లంక అనే గ్రామం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా చాలా బాగుంది చూడడానికైతే. మనం అయితే సినిమాల్లో చూసుంటాం ఇది వరకు అయితే. ఒక 2 ఏనుగు బొమ్మలు ఉన్నాయి గేట్కి అయితే. బిల్డింగ్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే యాక్చువల్గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది లాక్ వేసారు, అది తీయడానికి అవకాశం లేదు. ఒకసారి అయితే ఈ బిల్డింగ్ అయితే చూడండి. ఓకే, ప్రెజెంట్ అయితే దీన్ని లాక్ వేసారు కాబట్టి మనం చూపించబోతున్నాం మీకు అయితే. పెయింటింగ్ పెయింటింగ్ సెపరేట్ గా ఉన్నాయా? పెయింటింగ్ జరుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి, నేను చెప్తాను. మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. రెండు ఏనుగు బొమ్మలు చూసారా? ఈ హౌస్ 2 ఏనుగు బొమ్మలు, గేట్, ఒక బిల్డింగ్, డబుల్ స్టేర్ బిల్డింగ్ అండి. పూర్వం ఒకప్పుడు ఇటువంటి బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. ఇటువంటి బిల్డింగ్ చూస్తే నాకు ఎక్కడైనా అర్థమైతే వచ్చేస్తుంది.
చూసారా ఈ పిల్లలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. యాక్చువల్ గా మనకైతే లొకేషన్ కాబట్టి దీన్ని అయితే చూపించారు అవకాశం లేదు మనకి. చూడండి బాగున్నాయి లాక్ చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు అయితే పర్మిషన్ తీసుకుని ఇటువంటి హౌసెస్ ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఇల్లు అన్ని చూపిస్తాను. రైతు తాతయ్య గారు మీది ఎవరండి? ములకల్ లంక. ఎలా ఉంటుందండి మీ ములకల్ లంక? మన అంతర్వేదండి ములకల్ లంక ఆరోగ్యానికి పవిత్రమైన ఊరు. ఈ ఊరికి ములకల్ లంక అంటే చుట్టూరు గోదావరి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం శుద్ధి అవుద్ది. గోదావరి శుద్ధి భగీరథుడు గంగనే తీసుకొచ్చాడు. వాళ్ళు 4 తరాలు తపస్సు తీసుకొచ్చారు దీన్ని. ఓకే అండి ఓకే. అయితే ఎంత తీసుకొచ్చారు ఈ ఈ శుద్ధి కోసం? ఓకే ఓకే. వాళ్ళు పూర్వీకులు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన శ్మశానం మైలి ఎక్కడ పోతుంది? అక్కడే ఉండేది. ఆ గంగను తీసుకొచ్చి అప్పుడు గంగతో కొట్టుపోయి శుద్ధి అయిపోయింది. ఇప్పుడు అలాగే మాకు ఇక్కడ పవిత్రం ఎవడన్నా పోయాడు అనుకో అది ఏడుకాయడు కొట్టుకుపోతుంటది. ఓకే అండి ఓకే. ఇది చుట్టూరు ఈ పైబడే కొట్టుపోతానంటే మాకు కుదరదన్నారు వీళ్ళు. ఊరు శుద్ధి అవుద్ది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. తర్వాత ఈ చుట్టుప్రక్కల అంతా చుట్టూరు గోదావరి కదా, మనకు అందమైన గాలి తేమ గాలి తగలదు. ఇప్పుడు గళ్ళుమని ఆరిపోద్ది. 10 దుక్కులు అనుకూర్చి కదా ఎండ కాసిందంటే 1 అరగంటలో మళ్ళీ గళ్ళుమని ఆరిపోద్ది. ఈ తేమ గాలి మాకు తగలదు. తర్వాత ఇక్కడ ఉన్న మనుషులు ఉన్న సైనింగ్ ఏ రంగు కారంగే నలిపోవనే ఎరిపోవనే ఆడు సైనింగ్ వస్తాడు. సైనింగ్ ఉంటుంది మనిషి కళ కళ ఉంటుంది శరీరం. ఏ అంటే ఈ తేమ గాలి తగలక అందమైన గాలి ప్రకృతి గాలి తగిలి మామూలుగా తేటగా ఉంటారు మనుషులు. మనుషులు ఇక్కడికి బొబ్బుళ్ళంకే తేడా. మా ఊరు వాళ్ళే బొబ్బుళ్ళకి వెళ్ళారు. అవునండి. ఆ కాలనీ ఆ వతిరికాడి నుంచి ఆ జాలిముడి దాకా మా ఊరు వాళ్ళే. ఇక్కడ ఈ గడ్డ మీద చెల్లినోళ్ళే అక్కడికి వెళ్తే ఈ సైనింగ్ మా ఊళ్ళు వెళ్ళినోడు ఉండడం. ఓకే అండి. ఒకటి అంటే అది కట్టిన 200 సంవత్సరాలు అయిందా? ఓకే అండి ఓకే. దాటిందే. ఓకే ఓకే. ఇంకేం తాతయ్య గారు మీ ఊర్లో అన్ని సదుపాయాలు బాగానే ఉంటాయండి? నీళ్లు మిగతా అన్ని ఇది వరకు ఊరైతే బాగుందండి మీరు చూడండి. వరకే మా పైపులు నీళ్లు తాగిన పవిత్రతగా ఉండి ఇక్కడ కూడా ఈ పేపర్ మిల్లు వాటర్ కలిసి కలుషితం అయిపోయింది. అని చేత ప్లాంట్లు సాయిబాబా ద్వారా ప్లాంట్ ఇచ్చారు కట్టుకున్న మంచినీళ్ళు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది కదా వాటర్ ఈ పైపులే కొట్టుకుండి వాళ్ళం. ఓకే అండి ఓకే. మీ డాడీ ఫోన్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడి. అక్కడ ములకల్లంక వచ్చామంటే అంటే గోదావరి దాటి పడవ మీద ఈ ప్లేస్కి వచ్చాం. ఇక్కడైతే ఇది పూర్వం లంక గ్రామాలైనా కానీ చాలా బాగుందండి. ప్లేస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇల్లు కూడా పూర్వం పెంకిళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, ఇక్కడ పెంకిళ్ళు కూడా బాగున్నాయి. పూర్వం ఎలా ఉండేది గ్రామాలు అదే విధంగా అయితే ఇక్కడ అయితే ఉంది. ఒకసారి అయితే ఇక్కడ ఒక రామాలయం ఉందంటండి, అది 200 ఇయర్స్ క్రితం అయితే స్థాపించారంట. అది అయితే ఒకసారి చూద్దాం. తర్వాత మీకు ఈ లంక గ్రామాలతో ఒకసారి చూపిస్తాను. తాత గారు ఎలా ఉంటుంది మీ ముందు లంక? ఏం పంటలు పండిస్తారు ఇక్కడ? పొగాక. పొగాక అందుకు కలుపుతున్నట్టున్నారు మీరు బాగానే. పోతంటే ఎక్కువ తక్కువ కాలుస్తున్నారు అని ప్రతి వాళ్ళు పొగాక ఎక్కువ కాలుతారా? ఇదే తాతయ్య గారు ఇక్కడ పొగాక పంట ఎక్కువగా పండిస్తారంట, కానీ ఎక్కువగా తాగుతున్నారు కదా. పొగాక తాగడం వల్ల తొందరగా మైజింగ్ తాతయ్య రామాలయం మా వాడికి కుమారి ఇబ్బందిగా ఉందా నీకు?
భలే ముందు పెంకిడీలు బాధిద్దామా? ఏ లేదు, ఎలాంటి పెంకిడీలు కొన్ని కష్టం అన్నమాట. పూర్వం మనం సినిమాల్లో చూసుంటాం కదండి పెంకిడీలు, ఇంత పెద్ద పెద్ద పెంకిడీలు అయితే ఇక్కడ చూసాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ములకలంక గ్రామం వచ్చిన తర్వాత చాలా బాగుంది కదా ఈ పెంకిడిల్లు. అది అలా ఉంటే అలా ఉంటే కనుక మళ్ళీ ఓకే వెళ్దామా మండువలోకి చూపిద్దాం మన గ్రామం. ములకలంక అనే గ్రామం కొంత దూరం వచ్చిన తర్వాత అయితే రోడ్డుకు అటువైపు ఇటువైపు పూర్వనాటి పెంకిడిళ్ళు భవనాలు చాలా ఉన్నాయండి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి పెంకిడిళ్ళు అంటే మండువాలోగిళ్ళు అలాగే పూర్వం కాలం నాటి భవనాలు చాలా ఉన్నాయంట. అవి కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దామండి ముందుకెళ్ళిన తర్వాత. ఈ హౌస్ కూడా బాగుందండి. ఇది కూడా మండువాలోగిలే. ఇక్కడ మండువాలోగిలు ఎలా ఉంటాయి అంటే ఫ్రంట్ స్లాబ్ వేస్తారు. అవునా? వెనకాల ఉందా పెంకిడిళ్ళు? పెంకిడిళ్ళు ఉంటాయి. అప్పుడు అన్నదమ్ములకి పడకపోతే ఎవరి వాళ్ళు సెపరేట్ చేసుకుంది డివైడ్ అయిపోతారు. ఇది అలా డివైడ్ అయింది. ఓకే. యాక్చువల్గా అయితే మనం మండువాలోగిలు అంటే పెంకిడిళ్ళు అనుకుంటాం కదండి, కానీ ఇక్కడైతే పూర్వం అంట స్టార్టింగ్ బిల్డింగ్ షేప్లో వస్తుందంట, తర్వాత అయితే మాత్రం వెనకాల అయితే పెంకిడిలు ఉంటుందంట. ఎలా ఉన్నది చూపింది కానీ పెంకిడిలు ఉన్నాయి, సెపరేట్ అయిపోయినాయి రెండు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ గ్రామం అయితే, నాకైతే బాగుంది. రెస్టారెంట్ వెనకాల బాగుంది. ఇదిగో ఈయన మన కూడా వచ్చారు కదా మండువాలోగిలు ఉన్నాయి తాతయ్య గారు. ఇక్కడ ఎక్కడున్నాయి ఇవన్నీ మండువాలోగిలే? చూడొచ్చా, చూపించారా ఎవరైనా మాకు? ఓకే. యాక్చువల్గా మనకి ఈ ప్లేస్ తెలియదండి, అంటే తూర్పుగోదావరి జిల్లాలో ములకలంక అనే గ్రామం తెలియదు. ఇక్కడైతే మనకి అగ్నిప్రసాద్ అనే బ్రదర్ పరిచయం అయ్యాడు మనకైతే. ఈ అగ్నిప్రసాదే ఈ ములకలంక గ్రామం గురించి మొత్తం అయితే చూపిస్తున్నాడు ఇతనని. ఒకసారి ఇతను తీసుకెళ్ళి మొత్తం గ్రామం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిద్దాం. ఓకే. ఇది ఇంకేమైనా మార్చాలా? ములకలంక అంటే నాలుగు వైపులా ఇలా ఉంటుంది, నాలుగు వైపులా ఇది ఇలాగ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ ఆన్ చేసుకో, జూమ్ ఇన్ చేసి. ఇది చూసారా మండువాలోగిలు అంటే నాలుగు వైపులా ఇలా ఉంటుందండి, కూర్చోడానికి ఇలాగ ఉంటుంది అన్నమాట. మనం పూర్వం పల్లెటూళ్ళలో ఇటువంటి ఇల్లులు ఎక్కువగా ఉండేవండి, ఇప్పుడైతే ఇటువంటి హౌసెస్ అయితే తీసేసి మనకి గ్రామాలను వదిలిపెట్టేసి వేరే సిటీకి అయితే వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ నాలుగు వైపులో నాలుగు అరుగులు ఉంటాయి ఇటువంటి ఏ మండువాలోగిలు. ఇంకా ముందు చాలా ఉన్నాయంట, అవి కూడా చూద్దాం మనం. ఓకే.
ఇంకేం అగ్రి ప్రసాద్ మీ ఊర్లో ఇంకేమున్నాయి చూపించవలసినవి? ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి. మన వాడు చూపిస్తాడు ఒకసారి. అయితే ఈ గ్రామం అంతా ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయంట ఇక్కడ. తోటిది ఎండ్ అయిపోయినట్టు ఉంది. అక్కడ బిల్డింగ్ బాగుంది. చేయచ్చు. ఇక్కడ హౌస్ చూడండి, హౌస్ కంటే బిల్డింగ్ చూడండి, చాలా బాగుందన్నమాట. ప్రేమలో పావని కళ్యాణ్ సినిమాలో ఇటువంటి బిల్డింగ్లు ఉండేవి కదా. మా ఊర్లో ఉన్నాయి, మా ఊర్లోనే తీశారు అది. ఒకసారి చూడండి బిల్డింగ్ చాలా బాగుంది. అది ఇదండి. చూసారా హౌస్ అయితే ఉన్నారో లేదు మరి వాళ్ళు. ఇది కూడా మండవాళ్ళు ఒకలే దాన్ని పడగొట్టి వెళ్ళి ప్రత్యేకంగా కట్టుకున్నారు. అది కూడా మండవాళ్ళు. పెంకటిల్లు అంటే ఎద్దు బొమ్మ వీధి బొమ్మ ఇలానే ఉంటుంది. ఫోర్ డైరెక్షన్స్ మండవాళ్ళు వస్తున్నారు. ఏమండి లోపల ఉంటారా ఎవరైనా దీంట్లో తెలీదా? దా దారా నువ్వు రా. హౌస్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటున్నారో చూద్దాం. ఆవిడ ఏ పాజలో ఉందా? చూడడానికి అయితే చాలా బాగుందండి ఇది. నాకు వెంటనే ఇక్కడికి వచ్చేసానమాట వీడియో తీద్దామని, మీకు అందరికీ చూపిందామని. ఎవరుంటారమ్మా ఇంట్లో? పెద్దోళ్ళు ఉన్నారా? ఎవరున్నారమ్మా? ఈ ములకలంక గ్రామం వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే చూసి చాలా బాగుందండి. నేనైతే మీకు అందరికి చూపించడానికి ముందుకు వచ్చాను నేను. చూద్దాం. మామగారు మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ? అవతల పెంకటిల్లో ఉంటారండి. ఉండట్లేదండి ఎవరైనా ఇక్కడ మామగారు ఎవరైనా? రాజమండ్రిలో ఉంటారండి. రాజమండ్రిలో ఉంటారండి ఇల్గల్ అందరూ టౌన్కి వెళ్ళిపోతున్నారమ్మా. ఇక్కడ ఎవరు ఉండట్లేదు పల్లెటూరులోని కదండి. ఓన్లీ మామూలుగా ఎన్నో ఎప్పుడన్నా వస్తూ ఉంటారు అంతే. ఈ ఊరు చేయగలి వెళ్ళిపోగలిగి ఓపులు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఏమో ఫ్రంట్ ఉన్నట్టుంది. పైన ఎక్కడ ఉందనుకున్నాను నేను. మన గేట్ దగ్గర నేను చూశాను. ఎన్ని సంవత్సరాలు అవుద్దా అంటున్నారు? అంటే అంత పూర్వం ఎప్పుడో కట్టారంట అమ్మ. ఎవరో కడితేనే వీళ్ళు తీసుకున్నారంట కట్టిందన్నే. ఓకే అండి. ఓకే కూడా పట్టుకుంటాను. ఈ చెక్కలతో కట్టారండి మధ్యలో. మధ్యలో చెక్క ఉంది, స్లాబ్ వేశారు. ఇక్కడ మండువాలేగులు ఎక్కువ ఉన్నాయండి. సరే అండి ఉంటాను. థ్యాంక్స్ అండి. మీ చెప్పండి. ఏం చెప్పలేదండి చాలా. అలాగండి.
ఓకే. యాక్చువల్గా మీకు ఇక్కడ హౌస్ చూపించాను కదండి, ఇది అయితే చాలా బాగుంది. మీకు అయితే మ్యాక్సిమం ఈ హౌస్ గురించి అయితే మొత్తం చూపించడం జరిగింది. ఇటువంటి హౌసెస్ అయితే చాలా ఉన్నాయంటే ఇక్కడైతే ఈ ములకలంక గ్రామంలో. ఒకసారి అయితే మిగతా దగ్గర హౌసులు కూడా చూపిస్తాను ఒకసారి. సరే కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని ములకల్లాంక అనే గ్రామం మీకైతే చూపించడం జరిగింది. ఈ గ్రామం అంతా ఎటు చూసినా పూర్వకాలంలో ఉండే మండువాలోకెళ్ళు, అలాగే పూర్వకాలంలో ఉండే భవనాలు చాలా ఉన్నాయండి. పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనిపించే వాతావరణాన్ని ఈ ములకల్లాంక అనే గ్రామం కలిగి ఉందండి. రాబోయే తరానికి పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో తెలియని పిల్లలకు ఈ ములకల్లంక అనే గ్రామాన్ని సందర్శించి పల్లెటూరు గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఇదే ఈ ములకల్లంక అనే గ్రామం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ములకల్లంక అనే గ్రామంలో ఇల్లు చూపించాలంటే ఈ వీడియోలో మొత్తం చూపించడం కుదరలేదండి. వేరే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పార్ట్ 2, అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.